ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా గజకేసరి యోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి గురుచంద్రుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా జ్యోతిష శాస్త్రంలోనే శక్తివంతమైనటువంటి గజకేసరి యోగం వల్ల వచ్చే ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. గజకేసరి యోగము వల్ల ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవచ్చు. ఏ వ్యక్తికైనా సరే జాతక చక్రములో జన్మకుండలిలో ప్రత్యేకమైన స్థానాలలో గురువు చంద్రుడు ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నట్లయితే దాన్ని గజకేసరి యోగం అనే పేరుతో పిలుస్తారు. లగ్నం నుంచి చూసుకున్నప్పుడు ప్రత్యేకమైన స్థానంలో గురుచంద్రుల కలయిక వల్ల వచ్చే గజకేసరి యోగం వల్ల వచ్చే అన్ని రకాలైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవటానికి శ్రావణ గురువారం గురుచంద్రులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే, మీ గృహంలో గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా రెండు రూపులను గీయాలి. మొదటి రూపును దేవగురువైన బృహస్పతిగా, రెండవ రూపుని నవగ్రహాలలో చంద్రుడిగా భావించుకొని ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు, సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత ఆ రెండు రూపులకి కర్పూర హారతి ఇవ్వాలి, ధూపం వెయ్యాలి. ఆ తర్వాత ఆ రెండు రూపులకు నమస్కారం చేసుకుని పూజామందిరంలో పండ్లు నైవేద్యంగా సమర్పించాలి, ఆవు పాలు నైవేద్యంగా సమర్పించాలి. దీన్నే శ్రావణ గురువారం నాడు చేసే గురుచంద్రుల పరిహారం అనే పేరుతో పిలుస్తారు. గోడ మీద తడి పసుపుతో ఇలా రెండు రూపాలు గీసి గురుచంద్రుల స్వరూపంగా భావించుకుని మంత్రాలు చదివి నివేదన చేస్తే గురుచంద్రుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే తడి పసుపుతో గుండ్రంగా గీసేటటువంటి ఈ రూపులు మీ గృహంలో ఏ స్థానంలో ఉంచితే స్థానాన్ని బట్టి ఫలితం ఉంటుందని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. మీ గృహంలో వంటగదిలో ఉన్నటువంటి గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా రెండు రూపులు గీసి ఇలా హారతిచ్చి ధూపం వేస్తే జీవితంలో అన్నపానాలకు లోటుండదు. అలాగే మీ గృహంలో ఉన్న బీరువా మీద తడి పసుపుతో గుండ్రంగా రెండు రూపులు గీసి ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. అలాగే గృహంలో ఉన్నటువంటి ఊయల మీద ఈ రెండు రూపులు గీసి హారతిచ్చి ధూపం వేసినట్లయితే సంతానపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, సంతానం జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా గృహంలో తడి పసుపుతో గుండ్రంగా రెండు రూపులు గీసే పరిహారం పాటించి గజకేసరి యోగం వల్ల వచ్చే ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. దానితో పాటుగా నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో గురుగ్రహానికి ఒక పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి, చంద్రగ్రహానికి ఒక తెలుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి. గురువుని చంద్రుణ్ణి మనస్సులో స్మరించుకుంటూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఈ ప్రత్యేకమైన పరిహారం శ్రావణ గురువారం రోజు పాటించడం ద్వారా జ్యోతిష శాస్త్రంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి గజకేసరి యోగం వల్ల లభించే అన్ని రకాలైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది.